Hello friends, welcome back to again video passion YouTube channel. So maroka news update tho mee mundakaithe vachesanu. So update enti deni gurinchi meeku ee roju cheppabothunnanu anamata. So manaku update entante dwaralo group 2 and 3 notification. So manaku groups notification raabothundi and okati kaadu group 2 and 3 notification. So dani gurinchi ee roju meeku cheppabothunnanu and at the same time ఇక్కడ ఏంటంటే కొన్ని పోస్టులు కూడా యాడ్ చేశారనమాట. రెండిట్లో మరిన్ని పోస్టుల పెరుగుదల, నోటిఫికేషన్ల జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు. ఓకే, సో ఒకసారి మ్యాటర్ ఏంటో చూసేద్దాము. అదనంగా మరికొన్ని పోస్ట్ కేటగిరీలు ప్రభుత్వ విభాగాల ప్రతిపాదనల పరిశీలన పూర్తి. రాష్ట్రంలో గ్రూప్ 2-3 కేటగిరీలో పోస్టులు పెరగనున్నాయి. ఇప్పటికే అనుమతించిన వాటికి అదనంగా ఇతర విభాగాల్లో గుర్తించినవి చేరనున్నాయి. రాష్ట్రంలో గ్రూప్స్ ఇతర సర్వీసు ఉద్యోగాల వర్గీకరణలో భాగంగా గ్రూప్ 2-3 కేటగిరీలో మరిన్ని పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. మనకు నోటిఫికేషన్కి ముందు ఏం చెప్పారంటే, ఇన్ని రోజులు ఏం చెప్పారు అని అంటే, మనకు గ్రూప్ 2-3 అండ్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. అండ్ ఏంటంటే మనకు గ్రూప్ 2లో 500+ అండ్ గ్రూప్ 3లో 1300+ పోస్టులు రాబోతున్నాయని చెప్పారు. బట్ దానికి అదనంగా కొన్ని విభాగాలను చేర్చి కొన్ని పోస్టులను కూడా యాడ్ చేశారని ఈరోజు మనకి ఈనాడు ఆర్టికల్లో తెలుస్తుందన్నమాట. సో ఈ మేరకు పోస్టుల వర్గీకరణ, పరీక్ష, ఎంపిక విధాన నిబంధనలకు సవరణలు చేస్తూ జీవో నెంబర్ 136 జారీ చేసింది. ఓకే, సో మనకు ఎలా వర్గీకరించాలి పోస్టులు అండ్ మన రిజర్వేషన్ వైజ్గా అండ్ అలాగే ఎగ్జామ్ ఎలా ఉండాలి అండ్ దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, అవన్నీ కూడా మనకు అదేంటి సవరణలు చేస్తూ జీవోని అయితే జారీ చేసిందంట. దీంతో ఈ ప్రకటనల జారీకి సాంకేతిక పరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఓకే, గ్రూప్ 2లో ప్రభుత్వం కొత్తగా అనుమతించిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్కు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. వాటి పరిశీలన పూర్తయింది. ఓకే, సో మనకైతే ప్రతి ఒక్క విభాగం నుంచి, ఖాళీ ఉన్న విభాగాల నుంచి మన టీఎస్పీఎస్సీకి ఇప్పటికే ప్రతిపాదనలు అందించారనమాట. సో వాటి పరిశీలన కూడా టీఎస్పీఎస్సీ పూర్తి చేసింది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 2లో మరో 6 కేటగిరీలు, ఇంతకుముందు అనుకున్నాం కదా, సో కొన్ని కేటగిరీలు యాడ్ చేశారని. సో గ్రూప్ 2లో అదేంటి 6 కేటగిరీలు యాడ్ చేశారంట. ప్రస్తుతం 16 రకాల సర్వీసులు ఉన్నాయి. గ్రూప్ 2 అంటే 16 రకాల సర్వీసులు ఉన్నాయంట దీంట్లో. సో ఈ కేటగిరీలోకి మరో 6 కేటగిరీలను యాడ్ చేసింది. ఓకే, ఇప్పటికే 16 ఉన్నాయి, ఇంకో 6 కూడా ఇప్పుడు యాడ్ చేసిందనమాట. సహాయక సెక్షన్ అధికారి, సో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సేవలు 1, సహాయ సెక్షన్ అధికారి ఇతర విభాగాలకు 2, జిల్లా ప్రొవిషనలీ అధికారి, సో జువైనల్ విభాగం 3, సహాయ బీసీ సంక్షేమ అధికారులు 4, సహాయ గిరిజన సంక్షేమ అధికారులు 5, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు 6 పోస్టులు. సో ఆరు కేటగిరీల పోస్టులని కొత్తగా చేర్చింది. దీంతో గ్రూప్ 2 పరిధిలోకి మొత్తం 22 రకాల పోస్టులు వచ్చాయి. సో ఓకే, మీకు అర్థమవుతుంది కదా. సో ఇది అన్నమాట గ్రూప్ 2లో యాడ్ చేసింది. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో అదనంగా చేర్చిన వాటితో కలిపి త్వరలో గ్రూప్ 2-3 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేస్తుంది. ఓకే, అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, సో వాళ్ళ ప్రొసీజర్స్ అంతా కంప్లీట్ చేసుకున్నారు. మనకేంటంటే ఇది నోటిఫికేషన్ ఇచ్చేలానే ఉన్నారనమాట, అంటే వచ్చేస్తుంది మనకు డిసెంబర్లో తొలుత గ్రూప్ 2, ఆ తర్వాత వారం నుంచి 15 రోజుల వ్యవధిలో గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందంట, దాంతో ఒక 15 డేస్లో గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో డిసెంబర్ నాటికి 2 నోటిఫికేషన్లు వెళ్ళబడనున్నాయి. సో డిసెంబర్ అంటే ఇంకో 5 డేసే ఉంది. సో ఈ డిసెంబర్లో అంటే వచ్చే 10-15 డేస్లో మనకు నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో బీ రెడీ ఫ్రెండ్స్. అదనంగా మరిన్ని పోస్టులు, సో గ్రూప్ 2 కింద 663 పోస్టులు, గ్రూప్ 3 కింద 1373 పోస్టులను గుర్తిస్తూ ఈ ఏడాది ఆగస్టు 30న ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. వీటికి అదనంగా వేర్వేరు విభాగాల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయి కలిగిన మరిన్ని పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఓకే, ఇలా అదనంగా చేర్చిన పోస్టులకు వేరుగా పరీక్ష నిర్వహించడం కన్నా తత్సమ హోదా కలిగిన పోస్టులతో కలిపి నోటిఫికేషన్లు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఓకే, సహాయ సంక్షేమ అధికారి పోస్టులకు గతంలో వేరుగా ప్రకటనలు వచ్చేవి,
ఈ పోస్టులు తహసీల్దార్ కన్నా ఎక్కువ హోదా కలిగినవి. ఓకే, ఇంతకుముందు మనం గ్రూప్ టూలో యాడ్ చేసిన ఒక కేటగిరీ ఈ సహాయ సంక్షేమ అధికారి పోస్టు. అయితే దీనికి మనకు పాస్లో ఎట్లా జరిగేదంట అంటే, సో వేరుగా ఎగ్జామ్ పెట్టేసి అట్లా రిక్రూట్ చేసేవాళ్ళంట. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే దీనిలో కలిపేశారు, మనం ఇందాక చదివినాం. అట్లానే ఏంటంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే, మన తహసీల్దార్ అంటారు కదా, సో అతనికన్నా కొంచెం ఎక్కువ హోదా కలిగినవి అనమాట. వీటికి ప్రత్యేక నియామకాలు చేపట్టే బదులు గ్రూప్ టూ కేటగిరీలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే, గ్రూప్ టూ కేటగిరీలో ఎక్కువ హోదా కలిగిన ఈ పోస్టులకు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖలు ఇప్పటికే రోస్టర్ వారిగా ప్రతిపాదనలు రూపొందించి టీఎస్పీఎస్కి అందించాయి. ఇదే తరహాలో ప్రభుత్వ విభాగాల్లో సహాయ శిక్షణ అధికారుల పోస్టులు పెరగనున్నాయి. ఓకే, సంక్షేమ శాఖలో ఎస్సీ 17 ఎస్టీ 9 బీసీ 17 సహాయ సంక్షేమ అధికారి పోస్టులు కలిపి 43 ఇవ్వనున్నట్లు సమాచారం. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జువైనల్ సర్వీస్ విభాగంలో 11 జిల్లా ప్రొబేషనరీ అధికారి పోస్టులను గ్రూప్ టూతో పాటే కమిషన్ భర్తీ చేయనుంది. ఓకే, సహాయ సెక్షన్ అధికారులవి కలిపి గ్రూప్ టూలో మరో 100 నుంచి 150 వరకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఇదే విధంగా గ్రూప్ 3లో ప్రస్తుతం అనుమతించిన 1373 పోస్టులకు అదనంగా మరిన్ని చేరే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇందాకైతే మనం అనుకున్నాం కదా, సో గ్రూప్ 2లో ఏ కేటగిరీస్ యాడ్ చేస్తున్నారని ఇందాక మనం చదువుకున్నాము. దాంట్లో భాగంగానే ఎన్నెన్ని యాడ్ చేస్తున్నారని ఇక్కడ చదువుకున్నాము. దాని తర్వాత గ్రూప్ 3లో యాడ్ చేస్తున్నారో చూద్దాం. గ్రూప్ 3లో ప్రస్తుతం 8 కేటగిరీల ఉద్యోగాలు ఉన్నాయి. కొత్తగా మరో 2 సర్వీసులను చేర్చడంతో వీటి సంఖ్య 10కి చేరింది. ఓకే, సో ఇంతకుముందు 8, ఇప్పుడు 2 యాడ్ చేశారు, మొత్తం 10 అనమాట. కొత్తగా అకౌంటెంట్, గిరిజన సంక్షేమ సేవలు, ఇతర విభాగాధిపతుల కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్తో పాటు వీటి తత్సమ కేటగిరీ ఉద్యోగాలు గ్రూప్ 3 పరిధిలో ఉంటాయి. ఓకే, అండ్ గ్రూప్ 4లోనూ అదనంగా 4 రకాలు. గ్రూప్ 4లో ప్రస్తుతం ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, ఇతర తత్సమ పోస్టులు ఉన్నాయి. వీటికి అదనంగా జువెనల్ విభాగం పరిధిలోని సూపర్వైజర్ పురుషులు, మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యా కమిషనరేట్లో మ్యాట్రన్ పోస్టులతో కలిపి 4 రకాల కేటగిరీల ఉద్యోగాలు వచ్చాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకేంటంటే, సో ముందు అనౌన్స్ చేసింది ఏంటంటే, మనకు ఇంతకుముందు అనుకున్నట్టు 600+ గ్రూప్ 2 అండ్ 1300+ గ్రూప్ 3 పోస్టులు ఉన్నాయి. సో మేము అవి వాటికి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పాను. బట్ ఈరోజు ఈనాడులో వచ్చిన ఆర్టికల్ ఏంటంటే, సో ఇంకొన్ని కేటగిరీస్ యాడ్ చేసి కొన్ని పోస్టులు కూడా యాడ్ చేశారు. సో మనకు టైం కూడా దొరుకుతుంది, బట్ ఇక్కడ నుంచి అయితే దొరకదు. మనం ఎంత త్వరపడి చదువుకుంటే అంత మంచిది అన్నమాట. సో ఇలానే నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ తెలంగాణలో అయితే రాబోదు అని సో చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నారన్నమాట. సో ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం, వెంటనే తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విత్ యువర్ ప్యాషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ది వీడియో. అండ్ చాలామంది తొందరగా కరెంట్ అఫైర్స్ అంటే ఇలాంటి అప్డేట్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేసేయండి అండ్ తప్పకుండా కామెంట్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.